హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజువల్ హౌస్. సో ఏంటి అక్కి రోజు చీర కట్టుకుంది అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అలా కట్టుకోవాలని అప్పుడప్పుడు చీరలు కట్టుకోవాలండి. ఎందుకంటే కబోర్డ్లోనే ఉండిపోతాయి ఆ చీరలన్నీ, మనం ఏమి చెయ్యం లాస్ట్కి. సో అలా ఏం లేదు, ఈరోజు మా ఇంటి వారం అన్నమాట, అందుకోసం జస్ట్ రోజు రొటీన్గా నాకు ఏదైనా బోర్ అనిపిస్తే నేను రెడీ అయిపోతాను. నాకు ఏదైనా మూడ్ ఆఫ్ ఉన్నా, నాకు నచ్చకపోయినా, కొంచెం మనల్ని మనం రెజ్యూవినేట్ చేసుకోవాలి లైఫ్లో. ఇది నచ్చలేదు అది నచ్చలేదు అనుకుంటా ఉంటే లైఫ్ అలా అయిపోతూ ఉంటుంది. సో నేను ఏదైనా నాకు మూడ్ బాగాలేకపోయినా నేను మంచిగా రెడీ అవుతాను, అది నాకు ఒక క్యాప్సుల్లా పనిచేస్తుంది అనమాట. గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా సోది చెప్పేయకుండా విషయం చెప్పమ్మా అనేలాగా సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అదేం లేదు. సో ఈ ఇంకా కమింగ్ డేస్ మనకి ఫెస్టివల్ సీజన్, వెడ్డింగ్ సీజన్ ఉంటుంది కదా. సో ప్రతి ఫెస్టివల్కిను ప్రతి దానికి మనం అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాలన్న మన పేరెంట్స్ తిడతారు. లైక్ స్టూడెంట్ లైఫ్ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. వర్కింగ్ ఉమెన్స్ అంటే ఓకేలేండి, వర్కింగ్ వాళ్ళైనా కూడా అన్నీ ఖర్చు పెట్టలేరు కదా. సో ఎవరికి తగినట్టు వాళ్ళు పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. సో నేనేం చెప్పబోతున్నానంటే, మనం ఎప్పుడెప్పుడో కొన్న శారీస్, ఓల్డ్ శారీస్, ఇంకా వాటిని మనం మహా అయితే 2-3 times కడతాము, ఇంకా మనం కట్టము, ఆ చీరలు ఇంకా మనం అసలు వేసుకోము అనేలాంటి శారీస్ కొన్ని ఉంటాయి కదా. సో నేను అలాంటి ఒక శారీ తోటి ఒకప్పుడు ఎప్పుడో 6 years back, 2013 or 14 కూడా గుర్తులేదు, 15 అయి ఉంటుంది. ఎందుకంటే 17 మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి నేను ఆ శారీ వేసుకున్నాను కాబట్టి 16 or 15 అందు 15 కొనుక్కుంటాను అనుకునింటా. సో అప్పుడు ఏంటంటే వూనిక్ అని ఒక వెబ్సైట్ ఉండేది, ఆ వూనిక్లో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉండేది. అప్పుడు ఏంటంటే బాగా వచ్చేవి అసలు శారీస్ అన్నీ చాలా బాగుండేవి వూనిక్ వెబ్సైట్లో కూడా. సో నేను ఆ వెబ్సైట్లో ఆ శారీ కొన్నాను అనమాట. అలా ఇంకా కొన్ని కొనుక్కున్నాను అప్పట్లో, బట్ అవన్నీ శారీస్ లాగానే, లేకపోతే నేను వాడడమో మా అత్తమ్మకి ఇవ్వడమో మమ్మీకి ఇవ్వడమో అలా చేసేస్తానమాట. నేనైతే కబోర్డ్లో ఉంచుకొని అలా ఎవరో ఒకరికైతే పోతూ ఉంటాయి అవి. అట్లీస్ట్ మమ్మీ కూడా వేసుకుంటూ ఉంటారు నా శారీస్, అత్తమ్మ కూడా ఇచ్చేస్తూ ఉంటాను. సో అలా అనమాట. సో అలా కొన్న ఒక శారీని నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఆ శారీ ఏంటనేది కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఆ శారీ నేను ఇప్పుడు లెహెంగాలో స్టిచ్ చేయించుకున్నాను. ఎంత బాగా టర్న్ అవుట్ అయింది అనేది మీతో షేర్ చేసుకుందాం అనేది ఈ వీడియో. సో ఇంకా లేట్ చేసేయకుండా ఆ వీడియో ఏంటో చూసేద్దాం. ఇదిగోండి ఇదిగోండి, ఇదే ఆ శారీ. ఆ శారీని ఇలా నేను బ్యూటిఫుల్ లెహెంగా లాగా మార్చేశాను. సో ఇది షేడెడ్ శారీ, పైనేమో ఆరెంజ్, కిందేమో పింక్, మెజెంటా కలర్, ఈ మధ్య జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ చాలా ఫేమస్ అయిపోయింది కదా ఆ లైన్. సో ఆ మెజెంటా కలర్ అనొచ్చు, ఇది సరస్వతి కలర్ కూడా అనొచ్చు. సో మీరు ఎలా మీ ఏ ఎలా ఊహించుకుంటే ఆ కలర్ ఇది అని చెప్తాను నేను. సో ఇదైతే ఆరెంజ్ ఆరెంజ్, ఇదేమో పింక్. సో ఇక్కడ శారీకి వచ్చిన కింద అంటే బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని ఇలా స్టిచ్ చేసేసుకున్నాం అనమాట. సో చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు ఇది చూడండి, మీకు ఇంకా నీట్గా చూపిస్తాను నేను. మొత్తం అయితే శారీ ఇలా ఉంటుంది, ఇలా ఇలా సో చూడాలి చూడండి ఎంత బాగుంది కదా అసలు. ఇది చూడండి, ఇంత దగ్గరగా చూపిస్తాను ఇంకా మీకు. ఈ బార్డర్ చూడండి, బార్డర్ సూపర్ ఉంది కదా. బార్డర్ మాత్రం నాకు ఈ బార్డరే, ఒకప్పుడు ఇవి చాలా ట్రెండ్ అయ్యాయి మీకు తెలుసా అసలు. ఒకప్పుడు బ్రైడ్స్ లెహెంగాస్ వేసుకుని అంటే రిసెప్షన్స్ టైంలో ఇలాంటి బార్డర్స్ ఉన్న లెహెంగాసే చాలా ఎక్కువ ప్రిఫర్ చేశారు. సో నేను అలా ఎందుకు దీన్ని వేస్ట్ చేయడం, ఇక్కడ ఇంకా ఏదో ఒకటి ఫెస్టివల్స్ జరుగుతూనే ఉంటాయి. సో నేను అందుకోసం దీన్ని, ఈ బ్యూటిఫుల్ శారీని బ్యూటిఫుల్ లెహెంగా లాగా టర్న్అవుట్ చేశాను. సో మీకు కూడా మీకు ఎలా అనిపించింది ఈ కలర్ కాంబినేషన్, ఈ లెహెంగా అంతా కూడా ఎలా అనిపించిందో మీరే చెప్పాలి. సో చూడండి నీట్గా దగ్గర నుంచి చూపిస్తాను కావాలంటే. సో ఇదైతే మెజెంటా కలర్, ఇదేమో ఆరెంజ్ కలర్. సో అన్న టైలర్ అన్నకి చెప్పేసి ఇలా జస్ట్ లెహెంగా లాగా స్టిచ్ చేసేయండి అన్న అంటే, అన్న చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేశారు. అండ్ టజల్స్,
ప్లస్ జిప్ కూడా ఇక్కడ అటాచ్ చేసేసారనమాట. దీనికి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది అండి, వేసుకుంటే అసలు బరువు కూడా అనిపించలేదు నాకైతే. నేను దివాళీ అప్పుడు వేసుకున్నాను జస్ట్ షూట్ కోసం అని. ఇక్కడ నేను వీడియో కూడా పెడతాను ఎలా టర్న్అవుట్ అయింది అనేది. సో చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్. దీనికి బ్లౌజ్ అంటే మనం ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అనే దానికంటే అది ఆరెంజ్ పింక్ విత్ బ్లూ బార్డర్ కదా మొత్తము. సో నేనేమనుకున్నాను, ఏదైనా బ్లూ కలర్ బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది అని అనిపించింది. సో అందుకోసం ఇలా నాకు నా దగ్గర ఫుల్ వర్క్ బ్లౌజెస్ ఒక 2-3 ఉన్నాయి ఇదే కలర్లోనే. సో అందుకోసం నేనేం చేశాను, ఇది సరిపోద్దిలే అనేసి దీంతో మ్యాచ్ చేసేసుకున్నాను. చాలా బాగా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. బట్ ఆ రోజు నేను దీంతో చేయలేదు, ఇలాంటి కలర్ ఇంకొక బ్లౌజ్ ఉండే నా దగ్గర. సో మీకు ఒక ఐడియా కోసం నేను ఇది చూపిస్తున్నాను. ఇది అనమాట, ఇది వర్క్ బ్లౌజ్ చూడండి. ఇది ఇలా చేయించుకున్న వర్క్ బ్లౌజ్ నేను. ఎలా అనిపించింది వర్క్? చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అసలు ఈ బ్లౌజ్ కూడాను చూడండి. బ్యాక్ అయితే ఇలా సింపుల్గా ఇలా ఉంటుంది బ్యాక్ మొత్తం. సో ఇలా ఓకే. సో ఈ బ్లౌజ్ చాలా బాగా మ్యాచ్ అయిపోయింది దానికి. ఎంత బాగా అనిపించిందో నేను. ఇంత ఆ శారీ కాస్ట్ ఒక 600 ఉంటుంది. ఈ బ్లౌజ్ అయితే కాస్ట్లీనే, అరౌండ్ 4K పడింది, 4K ప్లస్సే ఇది. సో అదనమాట, లెహెంగా మీదకి బ్లౌజ్ అయితే ఇది చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి చున్నీ, అంటే అదే ఓనీ అంటాం కదా. దుప్పట్టా విషయానికి వస్తే దుపట్టా కూడా నాకు చాలా రీజనబుల్గానే దొరికింది. మల్లేశ్వరంలో తీసుకున్న ఇది, మల్లేశ్వరంలో 7th క్రాస్ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా. సో 350 అనుకుంటాను. 2.5 meter అయితే ఉందన్నమాట ఇది. సో చాలా బాగుంది, నీకు టాజల్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ఇలా టాజల్స్ ఇచ్చారు, మొత్తం లేస్ అయితే ఉంది. సో బాగుంది చున్నీ కూడా, సింపుల్గా అయిపోయింది. 600 rupees శారీ తోటి నేను ఒక మంచి లెహెంగానైతే డిజైన్ చేసుకున్నాను. సో ఇలాంటి ఇప్పుడు నాకు ఉందో లేదో తెలీదు, బట్ మీషోలో అయితే నేను చూశాను ఇలాంటి శారీ. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను మళ్ళీ బ్రౌజ్ చేసి మీకు ఆ కోడ్ అనేది మీకు ఇస్తాను. అండ్ నేను ఇది కట్టుకున్న తర్వాత ఎలా ఉందనేది ఇక్కడ వీడియో అయితే ట్యాగ్ చేస్తాను, చూసేసి మీరే చెప్పండి కమెంట్స్లో ఎంత బాగుందో మీరే చెప్తారు. చాలా బాగుంది అక్క, చాలా బాగా డిజైన్ చేసుకున్నారని కూడా చెప్తారు. చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది బడ్జెట్గా మనకి ఇలా అయిపోతాయన్నమాట. సో ఏదైనా కూడా మనము హై కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం మనం ఆలోచించుకొని కలర్ కాంబినేషన్స్ చూసుకొని శారీస్ కొన్నప్పుడు కానీ, ఏదైనా కలర్ కాంబినేషన్స్ ఒకసారి పింట్రెస్ట్లోకి వెళ్ళేసి అక్కడ మనకి కావాల్సిన కాంబినేషన్స్లో మనం డిజైన్స్ అన్నీ ఒక స్క్రీన్ షాట్స్ అలా ఫోన్లో పెట్టుకొని ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటిది కొంటే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. సో అప్పుడే మనకి ఇలాంటి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అనేది టర్న్అవుట్ అవుతాయి. సో ఇంకా కమింగ్ చాలా బ్యూటిఫుల్ వస్తున్నాయి, బ్యూటిఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే, తొందరగా నాకు 4000 వాచ్ అవర్స్ వచ్చేసి నా ఛానల్ మానిటైజ్ అయిపోయేంత ఆనందం ఉంది నాకు. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. పర్లేదండి, నిదానంగా గ్రో అవుదాం. నేను ఈ మధ్యనే కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో నేను దాన్ని బట్టి ఫ్లోలో నేను అప్లోడ్ చేస్తాను. నేను వర్కింగ్ ఉమెన్ అండి. సో నాకు కొంచెం టైం కుదరాలి. టైం కుదిరినప్పుడు నాకు చిన్న పాప కూడా ఉంది, 2.5 year అమ్మాయి. సో దాన్ని పట్టుకొని వర్క్ చేసుకుంటూ, ఇది నా ప్యాషన్, యూట్యూబ్ అనేది నాకు ప్యాషన్. మనీ వస్తుందా రాదా సెకండరీ, ఫస్ట్ థింగ్ నేను ఇచ్చే ఇన్పుట్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. సో ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఎలా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అనేది కూడా మీరు కమెంట్ చేయండి. నేను హ్యాపీగా స్వీకరిస్తాను మీ కమెంట్స్ అన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే ప్లీజ్, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్, బాయ్.